वागर्ताव संप्रुक्तौ वागर्ता प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ निधये सर्वविद्यानां गुरवे सर्वलोकानां विसजे सर्वरोगिणां दक्षिणामूर्तये नमः। सुप्रभातम् चैनल प्रेक्षकुलंदरिकी नमस्कारम्। శ్రీ ప్లవనామ సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా 12 రాశుల వారికి వార్షిక ఫలితాలు. కర్కాటక రాశి వారు, ఈ కర్కాటక రాశికి గుర్తుగా మనము పీత లేకపోతే క్యాన్సర్ అని చెప్తూ ఉంటాం. సహజంగా ఇది చాలా తెలివైనటువంటిది, చాలా జాగ్రత్తగా తన పని తనం చేసుకోయేటువంటి మనస్తత్వం కలిగి ఉంటుంది. ఈ కర్కాటక రాశి జలతత్వ రాశిగా చెప్పుకోవచ్చు. చంద్రుడు దీనికి అధిపతి. సహజంగా కర్కాటక రాశిలో పుట్టినటువంటి వారు చాలా మంచి రంగుని కలిగి ఉంటారు, శారీరకమైనటువంటి అందమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. గుండ్రటి మొహం, తెల్లటి మొహం అని చెప్పుకోవచ్చు. ఇంతటి సున్నితమైనటువంటి ఈ కర్కాటక రాశి వారికి పునర్వసు నక్షత్రం 1వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మొత్తం 9 పాదాలు కర్కాటక రాశిగా చెప్పుకుంటాం. ఈ సంవత్సరం శ్రీ ప్లవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, గౌరవం 6, అవమానం 6గా చెప్పుకోవచ్చు. సహజంగా ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా పంచమ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు, అలాగే సప్తమ స్థానంలో శని భగవానుడు సంచరిస్తున్నాడు, అష్టమ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు, లాభస్థానంలో 11వ స్థానంలో రాహువు సంచరిస్తున్నాడు. పంచమ స్థానంలో కేతువు సంచరించడం వల్ల వీరి ఆలోచనలు ఏవీ కూడా ఈ సంవత్సరం కలిసి రావు. ముఖ్యంగా సంతానం విషయంలో, విద్యా సంబంధమైన విషయాల్లో వీరు అనుకున్నటువంటి మార్కులు రాకపోవడం, లేకపోతే అనుకున్నటువంటి విద్యా సంస్థల్లో వారి సంతానానికి తగినంత మంచి స్థానాలు, మంచి సీట్లలో వారికి చదువుకోవడానికి అవకాశాలు లేకపోవడం, ఇలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా సున్నితంగా కన్నా కర్కాటక రాశి వారిని ఈ సంవత్సరం కన్నా పరిశీలిస్తే, వీరు ఏదైనా ఆత్మీయమైనటువంటి వ్యక్తులతో వీరికి సత్సంబంధాలు చెడిపోయి ఒక రకమైనటువంటి విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. అనగా స్నేహితులను విడిపోవడం, ప్రేమికులు విడిపోవడం, భార్యాభర్తల మధ్య సమస్యలు రావడం, సంతానంతో సమస్యలు రావడం, అనగా తల్లిదండ్రులకి సంతానానికి గొడవలు రావడం, ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం కూడా ఈ పంచమ స్థానంలో కేతువు సంచరించడం వల్ల ఏర్పడుతూ ఉంటుంది. అలాగే సప్తమంలో శని భగవానుడు సంచరించడం వల్ల ముఖ్యంగా జీవిత భాగస్వామితో వివాదాలు, కలహాలు, అపార్థాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే జనాలతో కూడా తను పనిచేసేటువంటి కార్యాలయంలో కానీ, లేకపోతే సామాజికమైనటువంటి కార్య విషయాల్లో ఇతర జనాలతో కానీ ఒక రకమైనటువంటి వివాదాలకి, కలహాలకి, గొడవలకి వస్తూ ఉంటుంది. అనగా జనాల్ని మెప్పించి వారితో కలిసి పనిచేయడానికి ఈ సంవత్సరం కాస్త గడ్డుకాలంగా కర్కటక రాశి వారిని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ సప్తమ స్థానంలో శని భగవానుడు సంచరించడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు పాడైపోవడం, వాటిని తిరిగి రిపేర్ చేసుకోవడం, లేకపోతే కొత్త వస్తువులు వాటి స్థానంలో తీసుకురావడం, ఇలాంటి ఖర్చులు కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ప్రభుత్వ సంబంధమైనటువంటి ఏవైనా మనం హౌస్ ట్యాక్సులు కావచ్చు, ప్రాపర్టీ ట్యాక్స్ కావచ్చు, ఇలాంటివి ఏదన్నా కట్టకుండా మర్చిపోవడం, ఆ కారణం చేత దానికి అపరాధ రుసుంగా మనం కట్టాల్సిన పరిస్థితి రావడం, అలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ సంవత్సరంలో ఈ కర్కాటక రాశి వారు ఇలాంటి చిన్న చిన్న టెలిఫోన్ బిల్లులు కావచ్చు, కరెంటు బిల్లులు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండడం వల్ల వారు కాస్త ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది మంచిగా. అంతేకాకుండా అష్టమంలో గురువు సంచరించడం వల్ల ఏదైనా లివర్ సంబంధమైనటువంటి, లేకపోతే షుగర్ సంబంధమైనటువంటి, థైరాయిడ్ సంబంధించినటువంటి రోగాలు ఈ సంవత్సరం వారికి కొత్తగా రావడం, కానీ ఇదివరకే ఆ రోగాలు ఉంటే అవి కాస్త ఎక్కువ వాటి యొక్క ప్రకోపాన్ని, వాటి యొక్క తీవ్రతను పెంచడం కానీ ఏర్పడేటువంటి అవకాశం ఈ కర్కాటక రాశి వారికి ఉంటుంది. ఈ విధంగా గురువు అష్టమంలో, శని సప్తమంలో, కేతువు పంచమంలో ఉన్నప్పటికీ లాభస్థానంలో 11వ స్థానంలో రాహువు సంచరించడం వల్ల వీరు విపరీతమైనటువంటి ధైర్యంతో ముందుకు వెళ్తారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా వాటినన్నిటి కూడా జయించుకుంటూ పోరాడుతూ సత్సంబంధాలు జనాలతో ఏర్పాటు చేసుకుంటూ మంచి విజయాలను, ముఖ్యంగా వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధిని, లాభాలను పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రాహువు 11వ ఇంట్లో సంచరించడం వల్ల వీరికి ఆ రాహువు యొక్క అనుకూలత వల్ల విపరీతమైన ధైర్యము, మొండితనము, పోరాట పటిమ ఎక్కువగా ఈ సంవత్సరం ఉంటుంది. ఆ రకంగా వారు ఎన్ని సమస్యలు వచ్చినా రాహువు ఒక్కడు అనుకూలంగా ఉన్న కారణం చేత అనేక సమస్యలను కూడా పరిష్కరించుకుంటూ ముందుకు ధైర్యంగా వెళ్ళేటువంటి లక్షణం ఈ సంవత్సరం ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరంలో ఏర్పడుతుంది. అయితే గురువు అష్టములో ఉన్నప్పటికీ 2021 సెప్టెంబర్ 6 నుంచి 2021 నవంబర్
ఇరవై వరకు అనగా ఈ 74-75 రోజుల్లో సప్తములో గురువు రావడం వల్ల ఈ 2.5 నెల కాలంలో మంచి సంబంధాలు సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం కానీ ఇంట్లో సత్సంబంధాలు ఏర్పడడం కానీ జీవిత భాగస్వామి యొక్క తనకు సహకరించడం కానీ ఈ రకంగా ఇంట్లో ఏదైనా శుభకార్యాల ప్రస్తావన చేయడం కానీ పిల్లల విషయంలో ఏదైనా ఒక సంతోషకర వాతావరణం ఈ 2.5 నెలల్లో రావడం కానీ ఇలాంటి శుభ పరిణామాలు శుభ ఫలితాలు కూడా ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా చంద్రుని యొక్క వెన్నెలను తన మీద ప్రసరించే విధంగా నడుస్తూ ఉండడం కానీ లేకపోతే పౌర్ణమి రోజున చంద్రకిరణాలు తమ మీద పడే విధంగా ధ్యానం చేయడం కానీ ఇలాంటిది చంద్రుని వెన్నెలలో వీరు ఎక్కువగా కాలం గడపడం కానీ లేకపోతే లలితా సహస్రనామ స్తోత్రాన్ని నిరంతరం వినడం కానీ చదవడం కానీ శనిశేఖర అష్టకాన్ని వినడం కానీ చదవడం కానీ ఇలాంటి ఫలితాలు ఇలాంటి పరిహారాలు చేయడం వల్ల మంచి ఫలితాలను ఈ కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం పొందేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ప్రతి మంగళవారము ఈ పంచమ కేతువు యొక్క ప్రతికూలత నుంచి బయటపడడానికి వారు గణపతి యొక్క ఆలయానికి వెళ్ళి ఆ గణపతికి విశేష పూజలు నిర్వర్తించడం లేకపోతే ఒక చిన్న గణపతిని ఒక స్ఫటిక గణపతినో లేకపోతే జిల్లేడు వేరుతో చేసినటువంటి అర్క గణపతిని కానీ లేకపోతే మరకత గణపతిని కానీ సంపాదించుకుని ఇంట్లో పెట్టుకుని ప్రతిరోజు కూడా నిత్యం గణపతి ఆరాధన చేయడం వల్ల కూడా ఈ పంచమకేతు యొక్క దుష్ఫలితాల నుంచి వీరు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ప్రతి శనివారం సప్తమ శని నుంచి బయటపడడానికి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి 8 ప్రదక్షిణలు చేయడం, ఆంజనేయ స్వామికి ఏదో వీరికి తోచిన విధంగా అర్చనలు అభిషేకాలు నిర్వర్తించడం, లేకపోతే సుందరకాండ పారాయణాన్ని నిరంతరం వినడం కానీ చదవడం కానీ చేయడం వల్ల కూడా వీరికి ఈ సప్తమ శని యొక్క దోషం నుంచి బయటపడి సత్ఫలితాలు పొందేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. అలాగే అష్టమ గురువు వీరికి సంచరిస్తున్నాడు కనుక అనగా అష్టమ భావంలో గురువు సంచరిస్తున్నారు కనుక శిరిడీ సాయినాథుని యొక్క జీవిత చరిత్ర పుస్తకాన్ని కానీ లేకపోతే గురు చరిత్ర అనగా దత్తాత్రేయుల వారి చరిత్రను కానీ తీసుకుని వీరు నెలకు ఒక మారు ఒక సప్తాహం అనగా 7 రోజులు గురువారం ప్రారంభించి వచ్చేటువంటి బుధవారం వరకు 7 రోజులు దాన్ని నిరంతరం పారాయణం చేసి ఆ గురు సంబంధమైనటువంటి ఆలయాలకు వెళ్ళి గురువులకు శనగలను నైవేద్యంగా పెట్టి ఆ నివేదన చేసినటువంటి ఆ ప్రసాదాన్ని అక్కడికి వచ్చేటువంటి భక్తులకు వీరి చేతులారా పంచడం వల్ల కూడా సత్ఫలితాలను పొందేటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే ఎవరికైనా వీరికి విద్యాబుద్ధులు నేర్పించినటువంటి గురువులు ఉంటే లేకపోతే కులపెద్దలు కానీ విద్యాబుద్ధులు నేర్పించినటువంటి ఉపాధ్యాయులు కానీ అటువంటి గురువులకు ఎవరైనా ఉంటే ఆ గురువులకు వెళ్ళి వీరు సేవ చేయడం, వీరికి తోచినంత వారికి సహాయం చేయడం, ఇలాంటి పరిహారాలు చేయడం వల్ల కూడా ఈ గురువు సానుకూలత వీరికి ఎక్కువగా ఈ సంవత్సరం లభిస్తుంది. ఈ రకంగా కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా చెప్పినటువంటి పరిహారాలను నిర్వర్తించుకుంటూ అనుకూలంగా ఉన్నటువంటి ఆ రాహువు అలాగే 2.5 కాలంలో అనుకూలంగా ఉన్నటువంటి గురువు యొక్క సత్ఫలితాలను పొంది ఆయురారోగ్యాలతో వర్తిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.